శ్రీ పోలేమ్మ నమ నాగేంద్రపోలే రమ్మ నమం సువర్ణాదిస్వరుపిణ్యే నమం ధనలక్ష్మి పూల రమ్మ నమం ధాన్యం కుళే రమ్మ నమ మహాశక్త నమ ఓం సువర్ణాది ప్రదాయ నమ ఓం పుత్రపౌత్రప నమ దాంపత్యదాయి నమ ఓం సంతానలక్ష్మీ రూపాయ నమ బుద్ధిశుద్ధిప్రాత ओम संतान वरदाये नम ओं प्रदाय नम ओं सौशील्य गुणवर्धि नम ओं भाग्यभोग विदिन्े नम ओम सौभाग्य भाग्यदाय नम ओं विद्यानाम प्रत्यय प्रत्ययशुभाये नम ओं विद्यागौरवदायिन्े नम ओं ज्ञान विद्या नम ओं भोग विद्या प्रदात्रे नम ओं महादेव्ये नम ओं सुभावहाय नम ओं सर्वदिक्पाल पूजिताये नम

శ్రీలక్ష్మీవారమయ నమ ఓం శేషాయ నమ ఓం శ్రీ పొలేరపుత్రాయ నమ ఓం నాగేంద్రచర్మధరాయ నమ ఓం నాగేంద్రవలయాయ నమ ఓం నాగేంద్రకుండలాయన ఓం కామూపిణ్యే నమ కామదాయ్యే నమ కులదేవతాయ నమ ఓం తాంబూల తాంబూలకబలోదంపత్కపోలతినే నమ శ్రీస్వరుణ్యే నమ ओम सौभाग्य जात श्रृंगार मज्जमा नम ओं खंडनाये नम ओम देवकन्याये नम ओम शक्तिपूजय नम ओं नितस्वरूपिण्य नम ओं मधुप्रियाये नम ओं कल्याणये नम ओं सृष्टि नम ओं अंबाए नम ओं शुभप्रदाय नम ओम परमंत्राय नम ओम कालिकाये नम ओं मदाए नम ओं त्रिगुणाये नम

स स सामध्याय नम ओं हिमबीजाक्षरपोलाय नम ओं सर्वंत्रव नम ओं सर्वंत्रस्व रूपिणे नम ओं कुटुम्बवृद्धिद नम ओं आनंद ओम नम ओं नागराजा नम ओं नागकेशा नम ओं योगक्षेम वहाय नम ओं अनादनादाय नम ओं विमोचनाय नम ओं

ఓం మోక్షప్రదాయ నమ ఓం విశ్వరూపాయ నమ ఓం కల్పవృక్షస్వరూపాయ నమ ఓం బ్రహ్మాదిదేవ నిసుతాయే నమ ఓం సర్వధర్మ సర్వధర్మస్వరూపిణ్యే నమ శ్రీ పోలేడమ్మ అష్టోత్తర శతనామావారి సమర్పయామి పోలాలమావాజ వ్రత కథ ఒక ఊరిలో ఏడుగురు అన్నదమ్ములుండి వారందరికీ అయ్యి భార్యలు కాపురములకు వచ్చిరి కొంతకాలమునకు ఆ ఏడుగురు తోటి పోలాల అమావాస్య నోము నోచుకోని వాళ్ళ నేను ప్రయత్నము చేసింది కానీ ఆ అమావాస్య నాడు ఆఖరి ఆమె బిడ్డ చనిపోవటే వారెరువు నోము నోచుకొనలేదు ఆ విధముగా వారు ఆరు సంవత్సరములు నోము నోచుటకు ప్రయత్నము చేయుటయు ఆఖరి ఆమె బిడ్డ చనిపోవుటయు అందుచే వారు నో నోము నోచుకున్నట్టుకు వీలు లేకపోవటయు మిగిలిన ఆరుగురు ఆ ఏడవ ఆమెను తిట్టు జరుగుచూ ఉండెను అట్లే ఆ ఏడవ ఏట కూడా వారందరూ నోము నోచుటకు ప్రయత్నం చేసిరి పూర్వం వల్లే ఆకరే ఆమె బిడ్డ చనిపోయాను కానీ ఆమె తోటి కోడలు తనను తిట్టుపోయుదురని భయపడి చచ్చిన బిడ్డను ఇంటిలో పెట్టి తాళం వేసి మిగిలిన తోటి కోడంట ఇళ్లకు వెళ్ళి వారితో కలిసి నోము నోచుకుని రాత్రికి ఇంటికి వచ్చాను పిమ్మట ఆమె చచ్చిన బిడ్డ శవమును భుజము మీద వేసుకుని ఊరి చివరనున్న పోలేడమ్మ గుడి వద్దకు తీసుకుని పోయి ఏడ్చుచుండెను అంతలో గ్రామ సంచారమునకు బయలుదేరిన పోలేడమ్మ ఆమెను చూచి ఎందులో ఏడ్చుచుంటివి అని అడిగాను అందులో ఆమె అమ్మ ఏడువకేమి చేయమన్నావు ఏడేండ్ల నుంచి ఏటికొక బిడ్డ చొప్పున నేను పోలేడమ్మకు అప్పగించుచున్నాను ఈ బిడ్డ నేటి ఉదయముననే చనిపోయాను కానీ ప్రతి ఏట నా బిడ్డ చనిపోవటచే నా తోటి కోర్ర నోము నోచుకొనక నన్ను తిట్టుట జరుగుచుండుట చేత ఈ ఏడు నేను వాడి నోము ఆగుట ఇష్టపడక చచ్చిన బిడ్డను ఇంటిలోని దాచి వాడితో నోము నోచుకుని ఇప్పుడు శవమును తీసుకుని వచ్చి అని అన్నాను ఆ మాటలు విని పోలేయడమో జాలి నొంది ఆమెకు లక్ ఇచ్చి వాటిని ఆమె బిడ్డలను పూడ్చిన చోట చెల్లి చచ్చిన వాడిని వారి వారి పేర్లతో పిలవవలసిందిగా చెప్పి వెడలిపోయాను అమ్మవారు చెప్పినట్లుగానే ఆమె తన పిల్లలను పాతిన గోతుల మీద అక్షతలు చల్లి చచ్చిన వాడిని వారి వారి పేర్లతో పిలవగా ఆ పిల్లలందరూ సజీవులయ్యి వెలుపలకు వచ్చారు అంతటా ఆమె ఆ ఏడుగురు పిల్లలను వెంట పెట్టుకుని ఇంటికి వెళ్ళను తెల్లవారి సరికి ఆమె తోటి కోడలు ఊరివాడు ఆ పిల్లలను చూచి వీడెక్కడ నుండి వచ్చిడి అని అడుగగా ఆమె గత రాత్రి జరిగిన విషయములను తెలిపాను ఆ మాటలకు అందరూ ఆశ్చర్యపడి ప్రతి సంవత్సరము పోలాల అమావాస్య నోము నోచుకునుచు సుఖముగా ఉండేది దీనికి ఉద్యాపన లేదు అందరూ చేయవచ్చును ఈ పోలాల అమావాస్య వ్రతం